ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మనం ఆరు బయట దీపం పెడుతూ ఉంటాం కదండి తులసి కోట దగ్గర కానీ ఇంకా వచ్చేది కార్తీక మాసం కదా దివాళి వెళ్ళిన తర్వాత నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయితే ప్రతిరోజు గడప దగ్గర దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ గాలి ఎక్కువగా కొట్టి సాయంత్రం పూట అవి కొండెక్కుతూ ఉంటాయి అలా కాకుండా సింపుల్ చిట్కా తోటి ఇంట్లో వేస్ట్గా పడేసేదాన్ని మనం దీపాలు కొండెక్కకుండా ఉపయోగించుకునేలా వాడుకోవచ్చండి ఎలా ఏంటి అనుకుంటున్నారో చూసేయండి చూసారు కదా టూ లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా ఇవి అందరూ వేస్ట్గానే పడేస్తూ ఉంటారు ఒక పక్కన వేసుకున్నారంటే మీకు ఇలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయండి దాన్ని పైన కట్ చేసేయండి రౌండ్గా కింద సైడ్ కూడా కట్ చేసేయండి టూ సైడ్స్ రౌండ్గా కట్ చేయండి మనకు ఒక డబ్బా లాగా వచ్చేస్తుంది రెండు పక్కల ఓపెన్ ఉంటుంది అనమాట ఇలా కట్ చేయండి మీరు చాకుతోటైనా కత్తెరతోటైనా దేనితోటైనా వచ్చేస్తుంది మీకు తెగకపోతే కొంచెం వెయిట్ చేసుకోండి చాకును కానీ కత్తెర కానీ సింపుల్గా వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు సైడ్లు ఓపెన్ ఉన్న డబ్బాలాగా అవుతుంది చూసారు కదా ఇలా అయింది ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా నేను ఎలా కట్ చేస్తున్నానో స్టాండ్ కొంచెం పక్కగా జరిగి సరిగ్గా కనిపించకపోయింది సారీ అండి చూడండి ఇలా టూ సైడ్స్ యారో మార్క్ వచ్చేలాగా ముక్క టూ ఇంచెస్ వెడల్ తోటి యా మార్క్ షేప్లో ముందు సైడు వెనకాల సైడు కట్ చేసుకోండి రెండు సైడ్లు కట్ చేసుకోండి ఇంకో చూసారా ఇలా మనకి ఆరో మార్క్ లాగా ఒక బాణం గుర్తు షేప్లో రెండు సైడ్లు ఈ డబ్బాకి కట్ చేసుకోండి అండి ఇందుకో ఇప్పుడు రెండు సైడ్లు కట్ చేసే చూడండి ఇలా రెండు సైడ్లు మనకి మనకి హౌస్కి ఓపెన్ ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోవాలి తర్వాత మనం యథావిధిగా దీపారాధన ఎలా చేసుకుంటామో దీపం పెట్టేసి చేస్తూ ఉంటాం కదా ఆ దీపాన్ని చూడండి ఆరు బయట చూపిస్తున్నాను నేను తులసి కోట ఎక్కువగా అందరూ ఆరు బయట పెట్టుకుంటారు మేము కూడా ఆరు బయటే పెట్టాం కదా తులసి కోట ముందు పెడుతూ ఉంటాం కదా తులసి కోట ముందు పెట్టే దీపం కొండ చేయాలంటే అద్భుతమైన మంచి ఇక్క ఇలా మనం దీపం వెలిగించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి డబ్బాని రెండు సైడ్లు కట్ చేసి తర్వాత టూ సైడ్స్ ఇలా ఆరో మార్క్ వచ్చేలాగా కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఒక సైడ్ కట్ చేసిన దాన్ని ప్రమిదలకి అంటేలాగా పెట్టండి ముందు సైడ్ ఉండేదాన్ని కొంచెం దూరంగా ఉంటుంది ఎందుకంటే అటు దీపం వెలుగుతుంది కాబట్టి అది కొంచెం గ్యాప్ వస్తుంది మనకి గ్యాప్ ఉంటే కొంచెం ఆ వేడికి కూడా బాటిల్ కరగకుండా ఉంటుందని అలా పెట్టుకుంటాము చూడండి వెనక సైడ్ ఓపెను ప్రమిదలకి అంటే పెట్టుకోండి మళ్ళీ చెప్తున్న పైనుంచి నుంచి కూడా చూపిస్తున్నా వినండి ఇటు సైడ్ ఓపెను ప్రమిదలకు అంటే ఎలాగా పెట్టండి అటు సైడు కొంచెం దూరంగా ఉంటుంది దీపం కూడా వెళుతూరు మనకి చక్కగా కనిపిస్తుంది ఇటు సైడ్కి వెలుగుతూ ఎంత వాగ్గా కనిపిస్తుందో చూడండి ఎంత ఆరు బయట పెట్టినా ఎంత గాలి కొట్టినా కూడా ఇంకా దీపం కొండెక్కే ప్రసక్తే ఉండదండి చాలా సింపుల్ చిట్కా అనమాట చాలామంది దీపం వెలిగిస్తూ ఉంటారు కొండెక్కిపోతే మళ్ళీ 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 వెలిగిస్తూనే ఉంటారు చాలామంది అయితే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు కదా ఇక్కడ నుంచి ఆ బాధ అవసరం లేదండి మీరు ఎక్కడ పెట్టినా కానీ గాలిలో దీపం కొండెక్కకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్